డాండ్రఫ్తో బాధపడుతున్నారా ప్రిస్మస్ షాంపూతో శాశ్వత పరిష్కారం నమస్తే రమగారు నమస్తే జయ మంచి సరదా కథ చెప్పండి రమ్మగారు చందమామ కథ చెప్పండి ఇది ఏదో వేరే దేశపు కథ కానీ బాగుంది ఒక ఊళ్ళో ఆ ఊరు ఏంటంటే పొలాలు అవి ఊళ్ళో ఉన్న పేద రైతులకి పేద అంటే పని చేయగలిగే వాళ్ళకి దీని ఏమంటారు మక్తాకి ఇవ్వటం మక్తాక అంటాం మరి మా ఊళ్ళలో ఏమంటారు దాన్ని కౌలుకివ్వటం ఉచిత అండ్ ఐవీఎఫ్ కన్సల్టేషన్ కోసం సంప్రదించండి ఫార్టీ నైన్ కౌలు అంటారు కౌలు అంటారు మా ఊర్లో కౌలు అని అంటారు మక్తా మక్తాకి చేశారనే చెప్తారు కౌలుకి ఇవ్వటం ఇప్పుడు కౌలు అంటున్నారు మా చిన్నప్పుడు మక్తానే అనేవాళ్ళు ఏమిటో అది నాకు బాగా తెలియదు ఆ మక్తా పాదమే గుర్తుంది సరే కౌలుకి ఇచ్చేవాళ్ళు ఆ ఊళ్ళో ఒక భూస్వామి ఉండేవాడు అతనికి వచ్చే దుర్మార్గుడు గీసి గీసి వసూలు చేసేవాడు వానలు పడ్డా ఏదైనా అదైనా సరే పాతపాకి కింద కట్టుకుంటాను తర్వాత అది ఉంచు వచ్చే సంవత్సరం తీర్చాలి అలా చెప్పేవాడు అనమాట వదిలిపెట్టేవాడు కాదు అయితే మాత్రోయ్ అనే పేరున్న ఒక రైతు ఉండేవాడు చిన్న బక్క రైతువాడు భూస్వామి దగ్గర పొలం కవులకు తీసుకుని చేసేవాడు ఇతను చాలా తెలివైనవాడు లౌక్యుడు ఓకే అందుకని భూస్వామికి దొరకకుండా సాటి రైతులకు ఇబ్బంది కాకుండా తెలివిగా ఏదో ఒక చిట్కా చేసి భూస్వామి వారి నుంచి కొంచెం జనాలను రక్షించేవాడు అందరికీ అతను అంటే చాలా ప్రీతిగా ఉండేది ఆ సంవత్సరం కొంచెం పంటలు తక్కువ వచ్చినాయి పాత బాకీ ముందూరు ఏడు కూడా పంటలు తక్కువే ఉన్నాయి అప్పుడు కూడా వీళ్ళందరూ కొంత బాకీ కట్ట ఉంచుకున్నారు వచ్చే సంవత్సరం కడదామని వచ్చే ఏడాది అంటే ఈ ఏడాది పండ్ల ఓకే ఈ మాత్రం ఈ దగ్గరికి భూస్వామి రాబోతాడు ఎల్లుండి వస్తా అవతల ఎల్లుండి కబురు చేస్తాడు ఇప్పుడు పాత బాకీ కట్టాలి లేటెస్ట్ దాంట్లో కూడా అంత ఎక్కువ లేదు భూస్వామికి మొత్తం ఇస్తే వీళ్ళ దగ్గర ఏముండదు తినడానికి సరే ఏమనుకున్నాడు అడవిలోకి వెళ్ళి ఒక స్నేహితుడిని అడిగి మరి కొంచెం సహాయం చెయ్యి అని చెప్పి బాగా బలిసిన నాలుగు కోళ్ళని అడవి కోళ్ళని రెండు నక్కలని పట్టించాడు రెండు నాలుగు అడవి కోళ్ళని ఇంట్లో బంధించేసైడ్ లోపల పెట్టేసుకున్నాడు ఈ నక్కల్లో ఒక నక్కని చీకటి కొట్లో కట్టేశాడు ఈ రెండో నక్కకి తాడు కట్టి కుక్కని పుచ్చుకొని తిప్పుకుంటాను చూస్తా అట్లా చేత్తో పుచ్చుకుని ఉన్నాడు అదే సమయానికి భూస్వామి వచ్చి అయ్యగారు రండి రండి అన్నాడు అనేసరికి కదా ఆయన ఆశ్చర్యంగా చూశాడు ఏ రోజు ఏమిటి సంగతి అది ఇది పాతపాకి అన్నీ తీర్చేస్తానండి దాని దేముంది మీరు ఎల్లుండి రండి మీరు వచ్చేసరికి చక్క మా ఇంట్లోనే భోజనం చేద్దురు కానీ మొత్తం డబ్బులు కట్టేస్తారు అని ఒరే నువ్వు వెళ్ళి నాలుగు మంచి కోల్డ్ బట్రా హై గారు ఎల్లుండి విందుకి అని చెప్పి మెడలో ఉన్న తాడు బుడది సైడ్ నక్కది అంతకుముందు ఆయన అడిగాడు ఇదేమిటి ఇట్లా పట్టుకు తిరుగుతున్నావు అది పారిపోతుంది కదా అన్నాడు నక్కని పట్టుకు తిరిగితే పారిపోతుంది అని అదే ఏం కాదండి అన్నాడు ఈ వాక్యాలు చెప్పాడు ఇప్పుడు వెళ్ళి నాలుగు బలిసిన కోళ్ళు బట్టరా అయ్యగారికి ఎల్లుండి విందుకి అన్నాడు అని చెప్పి దాని మెళ్ళలో తీసి దాని నడు మీద ఒక దెబ్బ కొట్టాడు అది పరిగెత్తుకుంటే బతుకు జీవుడా అని పారిపోయింది నేను తెల్లబోయాడు ఈట్రా నువ్వు నక్క తెస్తుందా కోళ్ళు దాని దారిని అది పారిపోతున్నాను కాదండి దీంట్లో ఒక మహత్యం ఉన్న నక్కది అది తీసుకొస్తుంది పట్టుకొస్తుంది బళ్ళు కోళ్ళని మీరు ఒదురుగానే ఉన్నాడు ఆయన ఆశ్చర్యపోయాడు ఏమిటో నక్కని కోళ్ళని తెమ్మని పంపించాడు నక్క కోళ్ళని పట్టుకొస్తుంది పాయింటే తింటుంది అది వీడికెందుకు తెచ్చిస్తుంది ఎల్లుండి వచ్చాడు వచ్చేసరికి బలిసిన నాలుగు కోళ్ళు ఉన్నాయి ఇంత దగ్గర నాలుగు కోళ్ళని వండించి మంచి మసాలా పెట్టి చక్కగా కూర వండించాడు ఆ కూర వాసనలు ఆయన రాకముందే ఇంట్లో రాకముందే వాసన వస్తుంది మాత్రోయి మామూలు వాడు వాడు కోళ్ళని అంత సీన్ లేదు వాడికి ఇప్పుడు మొన్న ఒక నక్కను పంపాడు ఒకవేళ అది కానీ తెచ్చిందా అనిపించింది దీనికి లోపలికి వస్తూనే ఘుమఘమలు ఇల్లు అంతా భోజనాన్ని కూర్చున్నారు ఏది ఆ నక్క ఇక కోళ్ళు తెచ్చింది దాన్ని కూడా తీసుకురా అది కూడా మనతో పాటు తింటుంది అన్నాడు అనే సరికాలు లోపల నుంచి నక్కను తీసుకొచ్చాడు రెండో నక్క ఉంది కదా దాన్ని దాచాడు ఈయనకేం తెలుసు రెండు నక్కలు ఉన్నాయని దాన్ని కూర్చోబెట్టి దానికి కట్టాడు దానికి అన్నం పెట్టాడు పెట్టేసరికాలు ఆయన అన్నాడు ఏంట్రా ఇలాగే నిజంగా నక్క భలే తెచ్చింది ఎలా నేర్పించావు ఏంటండి ఇది ఒక మహత్యం గల నక్కండి మరి ఇది అలాగే తెస్తుంది అన్నాడు అనే సర్కల్ ఈయన ఏమన్నాడు నాకు ఇచ్చేద్దు అన్నాడు వెయ్యి తులాల వెండిస్తాను అన్నట్టు వెయ్యి తులాల వెండిస్తానంటే వీడు ఒప్పుకోవాలి అబ్బాయి బలేవారండి వెయ్యి తులాలు వేడి ఏమిటి మీరు వెండక్కర్లేదు మీ తాలూకు బాకీ బాకీ అన్నీ తీర్చిపారేస్తాను నేను అన్నాడు అనే సరుకల్ ఆయన ఒప్పుకోవాలి బాకీదేముంది పీడా పోయి బాకీ లేదండి లేదు నీకు నాకు బాకీ ఏం లేదు అసలు పదిహేను వందల తులాలు ఇస్తానన్నాడు ఇతను నసిగి అదని అది కాదని ఇది కాదని పాత బాకీ మొత్తం రద్దు చేయించుకుని పదిహేను వందల తులాల వెండి తీసుకుని నక్కను తాడిచ్చి చేతిలో పెట్టాడు తాడు తెచ్చి జమీందారు అది నక్కను పుచ్చుకుని తీసుకుపోయాడు ఇంటికి అదే ఆయన భూస్వామి తీసుకెళ్లి ఇంటికెళ్ళి భార్య చెప్పాడు ఏమేవో చూసావా ఎంత బాగా తెచ్చానో అన్నాడు మాత్రమే దగ్గరించి డబ్బులు తెచ్చుకున్నారా లేదా అంది డబ్బులు తేవటం ఏమిటి నేను బ్రహ్మాండమైన నక్కను తెచ్చాను ఇవాళ నేను తిన్న పీకల దాకా కోడి మాంసం ఆ ఇదే తీసుకొచ్చింది ఈ నక్కే నా ఇప్పుడు పంపిస్తే పట్టుకొచ్చేస్తుంది అన్నాడు ఆవిడన్ని మీ మొహంలో ఉంది నేను నమ్మను అంటే కాదు నిజంగా ఒరే నువాలో వెళ్ళి అడవిలోకి వెళ్ళి నాలుగు కోళ్ళు పట్రా మీ అమ్మగారిని నమ్మిద్దామని నక్క మెళ్ళ నుంచి తాడోడు తీశాడు అది బతుకు జీవుడా అని పారిపోయింది నాలుగు కాదు పద్నాలుగు రోజులు గడిచినా రాల మోసపోయామని అర్థమైపోయింది వీళ్ళకి ఆయనేమో బాకీ కొట్టేశాడు కాగితం చింపేశాడు పదిహేను వందల తులాల వెండి ఇచ్చేసాడు ఈయన పోయి మళ్ళీ వాళ్ళ దగ్గర అడిగాడు ఏరా నువ్వు అబద్ధం చెప్పావు నక్కను మోస నక్క దొంగనక్కని తీసుకొచ్చి మాకు అంటకట్టావు మరి పదిహేను వందల తులాల వెండి కక్కు నాకు అన్నాడు ఆయన కాగితం చింపేశాడు కాబట్టి ఇక మక్తా అడగలేడు డబ్బులు అడగలేడు కౌలు డబ్బులు ఇది ఇవ్వమన్నాడు అది ఎక్కడన్నాయండి అవి ఎప్పుడు అయిపోయినాయి తినేసామేమో ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందా వెండి పదిహేను రోజులు పట్టదు మాకు తినడానికి పదిహేను వందల తులాలు అన్నాడు అనే సరికి సరే అయితే వీడిని పట్టుకోండి కట్టేసేద్దాం వీడి సంగతి చూద్దాం ఆ నక్కని తెప్పించిస్తావా లేకపోతే ఇంకోటి చేస్తావా చూస్తాను నీ సంగతి అన్నాడు అనేసరికి అలా ఇంకేం చేస్తారు వాడు అని వీడు చెప్పాడు మాకుతో అసలు చాలా మహత్యం కలిగిన నక్కండి మీరు ఎలా చేశారో ఏదో అపరాధం చేశారు అందుకే దానికి కోపం వచ్చింది అన్నాడు అయినా సరే ఆయన ఒప్పుకోవాలి తీసుకొచ్చి బాకెట్లో కట్టేశారు చచ్చే చలిగా ఉంది చలిగా ఉండే సరికల్ వీణ్ణి గొయ్యి తీసి గోతులో కప్పెట్టేసేయండి అన్నాడు భూస్వామి ఇచ్చ పని వాళ్ళంతా అన్నారు ఏమండి ఇంత చలిగా ఉంది ఇప్పుడు గోతులు తీయలేము రేపు పొద్దున్న తీస్తాం పిచ్చి చలి అంటే ఈయన ఏమన్నాడు చల్లోనే వీడిని కట్టేయండి వీడు రోగం కుదురుతుంది రేపొద్దు బీసుకుపోతాడు ఈజీగా చచ్చిపోతాడని చెప్పే చెప్పాడు చెప్పేసరికల్లా వాడిని అక్కడ మక్తోని బయట కట్టేశారు కాలుకో తాడు కట్టి వదిలిపెట్టారు కాసేపటికి చలియటం మొదలుపెట్టింది చలిస్తుంటే ఏమనుకున్నాడు చచ్చే చలిస్తుంది ఏదైనా పని చేస్తే చలిపోతుంది చూస్తే ఆ పక్కన ఒకటి ఉంది గానికి ఏంటి అది ఈ నూనె తీయటానికి మనం నువ్వులు పోసి ఆడుకుంటాం కదా నువ్వులు పోసి దాన్ని ఇట్లా గుండ్రంగా తిప్పితే ఏమవుతుంది నూనె వస్తుంది అందులో నువ్వులు గివులు ఏం లేవు ఈ మాకుతో ఏం చేశాడు ఆ తాడు కొంచెం దూరంగా వస్తుంది వస్తే ఈ దీని దాకా గాను దాకా వచ్చి ఆ గానుగని తిప్పడం మొదలుపెట్టాడు ఇదంతా అర్ధరాత్రి జరిగింది తెల్లవారుజాము నాలుగింటికల్లా పని పనివాళ్ళు వచ్చారు వాళ్ళు ఆశ్చర్యపోయారు చెమటలు బట్టి ఉన్న మక్తోని చూసేసరికి వాళ్ళ ఆశ్చర్యంగా ఉంది వాడిని చూస్తూ తెల్లబోయి లోపలికి వెళ్ళారు వేరే వచ్చారా చచ్చాడా వాడున్నాడు చచ్చటమేంటండి వాడు ఇంత చల్లో మేము స్వెటర్లు వేసుకుని చచ్చి చెడి వస్తే వాడు పోయి శుభ్రంగా చెమటలు కక్కుతున్నాడు అండి చెమటలు పోసేసిన వాడు బుళ్ళంత ఆశ్చర్యపోయి చల్లో చెమటలు పోయటం ఏంట్రా వాడు అప్పటిదాకా పరిగెత్తాడు చెమట పోయికి ఏం చేస్తుంది అవును ఈయన బయటకు వచ్చాడు ఎరా నీకు చలియట్లేదండి చలి ఎక్కడండి ఫుఫ్ ఫు అనుభూతికుండా అది చెమటలు ముచ్చెమటలు ఉన్నాయి ఒళ్ళంతా ఎలా చెమటలు పోస్తున్నాడు అది చల్లు నీకంటే ఈ చొక్కా అండి మా మూడు తరాల నుంచి ఈ చొక్కా వస్తుంది మా తాతల నాటి నుంచి అన్నాడు అదేంటి నిజం ఆ చలిదా అన్నాడు ఎక్కడ ఎక్కడెస్తోంది చూడండి చలి చెమటలు అని ఇట్లా చెమటలు తీసి ఇట్లా చల్లెట్టు ఆయన ఆశ్చర్యపోయాడు ఓర్ని బలిందిరా అని మరేమిటి చొక్కా ఇచ్చే నాకు అన్నాడు నేను ఇవ్వనండి మహచ్చం గల నక్కను తెచ్చిస్తే మీరు దానికి ఏదో చేసి దాన్ని పంపేశారు అంతకంటే మహత్వ కలిగిన తాతల చొక్కా ఇది నేను ఎవరంటే ఈయన మళ్ళీ పదిహేను వందల తులాలు పండిస్తానన్నాడు ఆ పాత చొక్కా లాంటిది అది పుచ్చుకుని వాడిని వదిలేశాడు ఆ పదిహేను వందలు పుచ్చుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు ఈయనేం చేశాడు మర్నాడు రాజు అత్తవారింట్లో ఏదో పార్టీ ఉంటే తన చలికొట్టు గిలికొట్టు అన్నీ పక్కన పెట్టి ఆ పాత చొక్కా వేసుకుని వెళ్ళాడు వెళ్ళేసరికి అందరూ డబ్బారు చలేసి చచ్చాడు ఆయన అదొక పల్సటి మామూలు చొక్క దాంట్లో ఇది చలికాలం అక్కడంతా మంచు కురిసేది మన ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది ఐసో మొదలు ముదలుగా వాళ్ళు ఏం చేస్తారు ఒకటేసి దాని మీద ఇంకోటేసి దాని మీద మూడో తెస్తారు ఒకటే వేసుకెళ్తే చలి చలికి ఏమో గిటకర చూపోతున్నాయి పళ్ళు పాత చొక్కా చూసి అందరూ ఎక్కిరిస్తారు పరువు పోయింది ఆయన ఒళ్ళు మండిపోయింది దొంగ వెధవాడు మళ్ళీ మోసం చేశాడు పట్టుకు రెండు రావాడిని అన్నాడు సరే నలుగురు పాలేడు పోయి పట్టుకొచ్చారు పదిహేను వందలు పదిహేను వందలు మూడు వేల తులాల వెండి నొక్కేశాడు ఈసారి ఏం చేశారు నేను వీడిని ఇట్లా కాదని ఒక గోన్ సంచిలో కట్టేసి సముద్ర తీరాన వాటి ఎత్తుగా ఉంది వాళ్ళ ప్రా వాళ్ళ ఇది ఆ కొసకి ఒక చెట్టుకేసి కట్టేశారు పైనుంచి ఒక్క తాడుతో ఒక్క వేటితోటి దాన్ని ఆ సంచిని పడగొట్టేస్తే అది పోయి ఎగురుకుంటూ సముద్రంలో పడుతుంది వాడికి శాస్త్ర జరుగుతుంది అని కట్టేశారు కట్టేస్తారు కదా వాడు ఏమన్నాడు పని పాలేది కట్టడం వీడిని లాక్కు రావడం వాడు విదిలించుకుంటుంటే వాడిని కట్టడం వీడిని చెట్టుకు కట్టడం అని పనులు కదా పని వాడు అన్నాడు ఈ కార్యక్రమం ఇప్పుడు ఎందుకంటే ఆకలిస్తుంది అన్నం తినొద్దామా అని అడిగాడు యజమాని సరే నాకు కూడా ఆకలిస్తుంది సరే ఎలా కట్టిపడేదా వాడు ఎక్కడికి పోతాడు వంటింటి కుందేలు అనుకుని పదా అని ఇద్దరు కలిసి అన్నం తినడానికి పోయారు వాళ్ళు వెళ్ళగానే వీడు అరవటం మొదలుపెట్టాడు రక్షించండి ఎవరు అన్నారు ఎవరున్నారు ఎవరున్నారంటే అదే సమయానికి భూస్వామి మావగారు కూతురుని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు ఆయన సముద్ర తీరపు వైపు ఉన్న మెట్ల మీద నుంచి ఎక్కుతున్నాడు ఆ గొంతు వినపడేస్తారు కదా ఎవర్రాది ఎవరది ఎవరది అని కాకేశాడు మక్తో గుర్తుపెట్టాడు ఈ వాయిస్ ఎవరిదో గుర్తుపెట్టాడు మా ఆయనకి భూస్వామి మామగారికి కొంచెం గూనుంది బాబు రండి దగ్గరికి రండి దగ్గరికి రండి అని పిలిచాడు చెట్టు కొసన కట్టేసి ఉన్నటువంటి వీడిని చూశాడు ఆయన చెట్టుకు ఒక పక్కన కట్టేశాడు ఇట్లా కిందకి దాన్ని కొడితే విడిపోయి చేరలో పడతాడు అనమాట సముద్రంలో ఎత్తుమించి ఎవర్రా నువ్వు ఎవరు కట్టేశారు నువ్వు ఏమిటన్నాడు అదేనండి బాబు గూనుందండి గూనికి రిపేర్కి ఏమో వైద్యుడు చెప్పాడు ఇట్లా సగోన్ సంచిలో వేసి వేళ్లాడేస్తే గూన్సని చాలాసేపు అయింది మా వాళ్ళు తినడానికి పోయారు వైద్యుడు సలహా ప్రకారం కట్టేశారు నాకు ఆకలిస్తుంది ఎవరిన అని కేకేశానండి వాళ్ళు ఎక్కడన్నారో కనపడక అన్నాడు అనగానే ఆయన ఆశ్చర్యపోయి నిజంట్రా గూను తగ్గుతుందంటే ఏమోనండి తగ్గిందో లేదో నాకు తెలుసు దింపండి చూద్దామన్నాడు ఆయన ఏం చేసేట తాడు లాగెట్టారు కదా ఆ తాడు దింపి వీడిని దగ్గరికి లాక్కున్నాడు దగ్గరికి లాగి సంచిలోంచి తీస్తే టైం అని ఉంచున్నాడు కడ్డీలాగా వాడో ముప్పై ఏళ్ళ కుర్రాడు దాంతో ఆయన వరే నీకు గూన్ లేదు రో అన్నాడు అవునండి వరే నన్ను కూడా కట్టేరా బాబు అంటే కాదండి ఈ వైద్యుడు ఒప్పుకోడు అంటే కాదు నీకు వెయ్యి తులాల వెండిస్తా అని చెప్పి ఆయన సంచి పుచ్చుకొచ్చాడు సంచిలోంచి ఈ కేజీ ఉన్నటువంటి అది ఇంత వెండి ముద్దని ఎత్తి చేతులు పెట్టాడు ఈ ముద్ద పట్టుకెళ్ళు నన్ను ఇందులో కట్టి అనగానే వీడేం చేశాడు ఆ ముసలాయన్ని అందులో కూర్చోబెట్టి అక్కడ కట్టేసేసి ఆ వెండి ముద్ద పుచ్చుకుని తన దారిని తను వెళ్ళిపోయాడు భోజనం చేసి వచ్చినటువంటి భూస్వామి ఆయన పనివాడు ఇద్దరు కలిసి ఒకే ఒక కత్తి వేటికి ఆ సంచిలో ఉన్న మనిషిని సముద్రంలో పడేశారు రామా ఇంకేం చేస్తారు అయ్యింది అక్కడి నుంచి ఏమైంది ఒక పదిహేను రోజుల పాటు వీడు కనపడలే అయితే భూస్వామి మామగారు ఏమయ్యాడో వాళ్ళు వెతుక్కుంటూనే ఉన్నారు ఆయన మోసుకొచ్చిన సంచి ఇక్కడే ఉంది ఆయన ఏమయ్యాడు ఎవరికీ తెలియదు ఆయన సన్యాసిలో కలిసిపోయి ఉంటాడని భావించారు వాళ్ళు ఓకే పదిహేను రోజుల తర్వాత భూస్వామి పొలాల దగ్గర చూడడానికి పోతే మొక్కజన పొత్తులు కాల్చుకుంటూ మాకుతో కనపడ్డాడు ఊరిని తుప్పగా నిన్ను సముద్రంలో పారేశం కాదట్రా నువ్వు ఎట బతికొచ్చావంటే ఆ నేను నేను నేనేం దయ్యాన్ని గాను స్వర్గానికి వెళ్ళాను ఎంత బాగుందో అక్కడ స్వర్గం స్వర్గంలో ఒక చక్కటి చూడ చక్కటి పిల్ల నుంచి పెళ్లి చేశారు నిరంతరం పని చేసుకునే వాడికి నాకేం తోస్తుంది అక్కడ ఎంతసేపు సారాయి తాగటం ఆడపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళని వెళ్ళి డ్యాన్సులు చూడడం మనతో ఉన్న పెళ్ళంతో కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాం పని పాట ఏమీ లేవండి నేనేమో నిత్యం పని చేసుకునేవాడిని నా వల్ల అతన్ని ఏడ్చాను ఆ స్వర్గంలో ఉన్న రాజుగారు సరే పోరా వెళ్ళు మీ కిందకి వెళ్ళిపో అని అన్నాడు అందుకని నేను వచ్చేసాను ఎవరైనా స్నేహితులు ఉంటే వాళ్ళని వెళ్ళి తీసుకుని వస్తూ ఉండరా అప్పుడప్పుడు అన్నారు అన్నాడు అనేసరికి ఆశ్చర్యపడి నిజమా అన్నాడు నిజమేనండి నా పెళ్ళ నాకు ఓ పిల్లనిచ్చి పెళ్లి చేశారు కూడాను ఆ అమ్మాయి ఏమో నువ్వు ఇక్కడ ఉంటేనే నీతో ఉంటానంది రేపెప్పుడో వచ్చే వారం వెళ్తానండి దాన్ని పుట్టినరోజు ఉంది అన్నాడు అనేసరికి ఆశ్చర్యపడి వీడు వెర్రివేదవా ఇక్కడ ఏం ఉద్ధరించడానికి వచ్చాడు హాయిగా నలుగురు ఆడపిల్లల్ని పెట్టుకుని హాయిగా ఉండక అక్కడ అబ్బాయిలు ఉంటాయి వాళ్ళతో ఉండొచ్చు కదా అని అనుకుని ఏరా నేను నీకు మంచి స్నేహితుడిని కాదుట్రా అన్నారు ఎందుకు కాదండి మీరు చాలా మంచి స్నేహితుడు మరి మీకు స్వర్గంలో ఉన్న రాజుగారు ఎవరైనా తీసుకురమ్మన్నాడు కదా తీసుకెళ్ళచ్చు కదట్రా అన్నాడు దానికి ఏమండి తప్పకుండా మా ఆవిడ పుట్టినరోజు వస్తుంది కదా స్వర్గంలో ఆవిడది లేదన్నాడు సరే ఈ లోపల మరి ఏం ఏం నీకేం కావాలండి ఏముందండి నాకు అరెకరమే కదా పొలం ఉంది నాలుగు ఎకరాలు ఏమైనా ఇప్పించండి అంటే ఈయనేం చేశాడు వాడింటికి వెనకాతలు ఉన్నటువంటి తన నాలుగు ఎకరాల పొలాన్ని మక్తో పేరు మీద రాసి కాగితం చేతిలో పెట్టాడు అని నువ్వైనా స్వర్గానికి వస్తావు నీకెందుకురా పొలము అన్నాడు నాకెందుకు నాకు అక్కర్లేదు నేను అప్పుడప్పుడు వస్తా ఇప్పుడు మీతో వస్తానా ఓ ఇరవై రోజులు ఎంజాయ్ చేస్తానా మీతో పాటు మళ్ళీ వస్తా మరి ఇరవై రోజులు మా ఆవిడ పిల్లలు తినద్దా నేను ఉండపోతే మా నాన్న మా అమ్మ మా మేనత్త వీళ్ళంతా ఏమైపోతారు నేను వెళుతూ వస్తూ ఉంటా కదా ఏ నాలుగు ఎకరాలు ఉంటే మా నాన్న మా ఆవిడ కలిసి సాగు చేసుకుంటారు బాగుందిగా ప్లాన్ సరే నాలుగు ఎకరాలు రాసేసాడు రాసేసాక మాతో ఏం చేశాడు ఒక చెక్క పడవా ఒక పింగాణి పడవ చేయించాడు జమీందారు కోటి కోటి సరే అక్కడి నుంచి తన పడవలో తన ఎక్కాడు ఆయన పడవలో ఆయన ఎక్కించాడు ఇద్దరు పడవలు తెడ్లేస్కెళ్తున్నారు ఎక్కడి దాకా వెళ్ళాలి ఎక్కడి నుంచి మాకు తోయి పైనుంచి పడి సముద్రంలో పడి చచ్చిపోయాడో అని అనుకుంటున్నారు అక్కడ దాకా వెళ్ళాలి మరి దూకితే బాగుంటుంది దూకితే చచ్చిపోతాం చచ్చకుండా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి ఈజీగా మరి కష్టం కదా చచ్చిపోవడం అంటే కష్టం భూస్వామికి అది ఇష్టం లేదు చక్కగా పడవకి వెళ్ళిపోతే బాగుంటుంది రెండు పడవలు పుచ్చుకుని ఆ సముద్రం మధ్యలోకి పోయారు చెరుకో పడవ వేసుకుని వెళ్ళాక ఏం చేశాడు ఈ మాకుతో టక్కు టక్కు తన చెక్క పడవ మీద కొడుతున్నాడు ఏమిటి రాడుతున్నాడు అంటే దేవదూతలు వస్తారండి ఇలా కొడితేనే అన్నాడు అనేసరికి ఆ స ఎవ్వరూ రాల భూస్వామి ఆగలైపోతున్నాడు ఆయన ఏమన్నా అంటే ఒరే నీ చెక్క పడవ మీద డంగు మని ఏం శబ్దనరా నా పడవ మీద కొట్టు టింగ్ మన మంచి శబ్దం వస్తుంది అన్నాడు అనగానే వీడి తెడి తిట్టి పడేయాలి మన రెండు దేని కొట్ట కొట్టేసరికల్లా టింగు మంటంతో పాటుగా పడవ పగిలింది భూస్వామి భూస్థాపి అయిపోయాడు జలంలోకి వెళ్ళిపోయాడు నీళ్లలోకి ఎంతసేపటికి పైకి రాలేదు పాపం స్వర్గారోహణ జరిగిపోయింది అనుకుని మక్తోయ్ వెనక్కి తిరిగి వచ్చేసాడు అందరూ భూస్వామి ఏడి అని అడిగారు కానీ ఇతన్ని ఎవరు అడుగుతారు ఇవన్నీ రహస్యాలు కదా ఆయన కనపడలేదు భూస్వామి గారు కొడుకు చిన్నవాడు కాబట్టి వాడు వాడి రాజ్యం రా వచ్చేటప్పటికి కాలం ఎలాగో మారిపోతుంది మక్తోయకి నాలుగు ఎకరాల పొలం సొంతానికి ఏర్పడింది హాయిగా వాడి దారిని వాడున్నాడు కథ కథకంచికి మనం ఇంటికి ఈ రోజులో కూడా ఉంటే ఎంత బాగుండో అవును కదరమ్మ గారు రైట్ అండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి